హాయ్, వెల్కమ్ టు జెన్యున్ రియాక్షన్. ఈరోజు ఒక మనం ఎవరు ట్రైలర్ గురించి ఒకసారి మాట్లాడదాం. అడవిశేష్ గారు, సో ఆయన కాన్సెప్ట్లన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఫస్ట్ నుంచి చూస్తానంట గూఢచారి కానీ అంతకుముందు కానీ. సో అడవిశేష్ గారు, రెజీనా క్యాసిండ్రా వీళ్ళు కొంచెం కొత్తగా ట్రైలర్ని కట్ చేసినట్టు కనబడతా ఉంది. సో ఒకసారి ఆ ట్రైలర్ని చూద్దాం, దాని తర్వాత ఒకసారి రియాక్షన్ చూద్దాం. ఓకే, ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. మొత్తంగా అడవిశేష్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. అందులో కూడా ఒక కొంచెం కన్నింగ్గా కనబడుతుంది. పోలీస్ ఆఫీసర్ కూడా కొంచెం కరప్టెడ్గా కనబడుతున్నారు. సో నవీన్ చంద్ర కూడా కనిపించాడు మనకు ట్రైలర్లో చూస్తే. సో ఆయన కూడా ఆయన క్యారెక్టర్ పెద్దగా రివీల్ చేయకపోయినప్పటికీ కొంచెం ఆయన కూడా ఏదో మొత్తానికైతే ఒక హీరోలు అయితే ఉంది. సో రెజీనా క్యాసిండ్రా చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తుంది. ఇంత ముందు నుంచి మనం చూసినట్టయితే ఆ సినిమాలో కూడా చాలా డిఫరెంట్గా కనపడింది లుక్ పరంగా. సో ఇప్పుడు ఈ ఎవరు టీజర్లో కూడా చాలా బాగా కనబడ్డారు. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక స్టోరీ వచ్చేసి ఒక రేప్ అటెంప్ట్ జరిగిన అమ్మాయి మీద. సో ఆమె చేసిన ఒక మర్డర్ అతని మీద అటాక్ చేసినట్టు. సో అదేదో మళ్ళీ వేరే కోణంలో తీసుకెళ్లారు. మొత్తానికి చాలా కన్ఫ్యూజన్ కట్ చేశారు ట్రైలర్. అయినప్పుడు ట్రైలర్ విజువల్స్ కానీ డైరెక్షన్ పరంగా, యాజ్ ముఖ్యంగా మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ శ్రీచరణ్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. సో డైరెక్షన్ పరంగా రామ్జీ గారు కూడా ఎక్సలెంట్ అన్నమాట. సో ఈ మొత్తంగా మనకి ట్రైలర్లో అర్థమైంది ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ కరప్టెడే. నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే సరిగ్గా ఏం రివీల్ చేయలేదు. రెజీనా క్యాసిండ్రా కూడా తను చంపిన అతనివంటి రేప్ అటెంప్ట్ జరిగితేనే చంపిందా లేకపోతే వేరే కారణాల వల్ల చంపిందా అనేది మొత్తంగా కూడా ఇందులో హీరోయిన్ అంటూ ఏం లేదనమాట. ఓన్లీ ఒక కథ మాత్రమే హీరో అనిపిస్తుంది. సో ట్రైలర్ని బట్టి చూస్తే, మనం టీజర్లో కూడా చూసాం, టీజర్లు కూడా సో కొన్ని విజువల్స్ సేమ్ కనబడ్డాయి. టీజర్లో కనపడ్డాయి, మళ్ళీ ట్రైలర్లో కనపడ్డాయి. సో మొత్తానికైతే చాలా బాగా కట్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్కి కూడా నాని రావడం, నాని కూడా చాలా బాగుందంటాం. ఆ టైంలో అడవిశేష్ గారు కూడా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సినిమా ఊహించిన మలుపులు తిరుగుతుందని చెప్పేసి అన్నారు. సో మొత్తంగా తెలుగు ఆడియన్స్ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు దాదాపుగా. సో ఈ సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారు అనేది చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ మనకు కనిపించేది ఏంటంటే, సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే, ఒక రేప్ అటెంప్ట్ జరిగిన అమ్మాయి ఆ అబ్బాయిని చంపేసి ఉండొచ్చు. సో దానికి కారణం అది మాత్రమేనా లేకపోతే ఇంకేదైనా అయిండొచ్చా. సో ఇలా రకరకాల సస్పెన్స్లు ఉన్నాయన్నమాట. సో స్టోరీ ఎలా ఉండబోతుంది, మొత్తం వాళ్ళ ఆర్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ కెమెరా పరంగా కానీ సో చాలా బాగా అనిపించింది వర్క్. సో ప్రజెంట్ అయితే యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. సో 15 ఆగస్టు ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ కాబోతుంది సినిమా. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్. ఇంకొక గుడ్ అటెంప్ట్ ఇది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. స్టే ట్యూన్డ్.